హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. చాలా రోజుల తర్వాత మరలా యూట్యూబ్లో మా లైఫ్ కీ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. శారీరక రుగ్మతల గురించి మీ అందరికీ తెలుసు. శారీరకంగా ఏర్పడుతున్న వ్యాధులు కావచ్చు, వీటికి ల్యాబ్లో మనం టెస్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా డాక్టర్స్ ఇచ్చిన రెఫరెన్స్ తీసుకొని టెస్ట్ చేసుకోవచ్చు, మెడిసిన్స్ ద్వారా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. అయితే దానికన్నా చాలా ఇంపార్టెంట్, శారీరక ఆరోగ్యం కన్నా చాలా ఇంపార్టెంట్ ఉన్న మానసిక ఆరోగ్యం. ఒక వ్యక్తిలో మానసిక ఆరోగ్యాన్ని చెక్ చేసుకునే సిస్టమ్ ఉందా? సెల్ఫ్ చెకింగ్ అంటాం, లేదా సెల్ఫ్ ఎగ్జామినింగ్ అంటాం. సైకలాజికల్గా, మానసికంగా, మెంటల్గా మనము మానసిక ఆరోగ్యంతో ఉన్నామా అనడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఒక సీనియర్ సైకాలజిస్ట్గా, క్లినికల్ హిప్నోథెరపిస్ట్గా మీకు నేను దాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా మా వీడియోస్ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా మున్ముందు నేను లైవ్లో ఇస్తాను. లైవ్ ఇచ్చినప్పుడు లైవ్లో మీరు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినా లేదా క్వశ్చన్స్ అడిగినా కూడా నేను మీకు క్లారిటీతో ఆన్సర్స్ ఇస్తాను. ఏ రకమైన సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు లేదా సామాజిక రుగ్మతలు కావచ్చు, వాటికి సంబంధించిన క్లారిటీ ఇస్తాను. అందుకని ఫ్రెండ్స్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఒక వ్యక్తి మానసికమైన సమస్యలతో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకునేందుకు ముందు మనకు మనం చెక్ చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మొదటి పాయింట్ మనం కానీ గమనిస్తే, బాధగా నిరాశగా ఉండడం. అంటే ఎప్పుడు బాధతో, నిరాశతో, నేనేం చేయలేకపోయాను, నేనేం సాధించలేకపోయాను, నా జీవితం ఇంతే అయిపోయింది, నేను ఇలా అయిపోయాను, నేను చాలా, నాకే కష్టాలు వచ్చాయి, ఈ బాధలు ఎవరికి రాలేదు, నా జీవితంలో వచ్చిన కష్టాలు ఇంకెవరికి రాలేదు, ఈ రకమైన మాటలు ఎక్కువగా అంటుంటారు. బాధలో ఆర్థికంగా నష్టపోయాను, జీవితంలో నష్టపోయాను, లవ్ ఫెయిల్ అయ్యాను, లేదా అన్ని విషయాల్లో పూర్తిగా నష్టపోయాను, నిరాశగా ఉంది, అసలు జీవితం ఇంకా హోప్ లేదు, నాకు అసలు ఇంకా జీవితమే లేదు, భవిష్యత్తు లేదు, ఈ రకమైన బాధ నిరాశలు కానీ ఉంటే ఇది ఒక సమస్య. ఇక రెండవదిగా మనం రెండవ పాయింట్ గమనిస్తే, ఏకాగ్రత లోపం. అంటే ఒక పనిపైన కరెక్ట్ శ్రద్ధ లేకుండా, తెలియకుండా కూర చేస్తుంటారు, ఆ కూర తెలియకుండా కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి మార్చేస్తారు, తర్వాత వచ్చి అబ్బబ్బా ఏకాగ్రత లోపం అంటారు. అదేవిధంగా చదివేటప్పుడు సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని చదువుతుంటాడు, వేరే సబ్జెక్ట్ మీద ఏకాగ్రత, వేరే సబ్జెక్ట్ మీద థింకింగ్ వస్తుంది. అదేవిధంగా చదువుతున్నప్పుడు ఆటల మీద, ఇలా వాళ్ళ యొక్క ఏకాగ్రత ఒకదాని మీద కాకుండా వేరియేషన్ అవుతుంది. ఈ వేరియేషన్స్ వారిని బాగా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. స్నానం చేసేటప్పుడు స్నానం మీద కాకుండా అన్నం తినేదాని మీద, లేదా స్నానం చేసేటప్పుడు గుడ్డలు ఏం వేసుకోవాలనే దాని మీద, లేదా రేపు ఏం చేయాలనే దాని మీద వాళ్ళ యొక్క ఆలోచన, ఇది బాగా డిస్టర్బెన్స్. ఇక మూడో అంశం వచ్చరికి భయాలు, రకరకాల భయాలు ఉన్నాయి. ఈ భయాల్లో మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అసలు భయం అంటే ఏమి లేదు అర్థం. ఒక ప్రపంచంలో భయానికి ఒకే ఒక స్థానం మన మైండ్, ఇంకెక్కడ ఉండదు, దానికి ఎక్కడ ఎంప్టీ స్పేస్ ఉండదు, కేవలం ఉండేది ఏంటంటే మన మైండ్లో ఈ భయాలు, రకరకాల భయం. సార్, పిల్లంటే భయం, పాము అంటే భయం, అదేవిధంగా నా జీవితం భయం, ఉద్యోగం వస్తుందో రాదో భయము, నా భార్య నాతో ఉంటుందో లేదో భయము, లేదా ఆర్థికంగా డెవలప్ అవుతాం లేదా, అసలు నాకు పిచ్చి పట్టిపోతుందని భయము, అదేవిధంగా పురుగులంటే భయము, ఇలా రకరకాల దెయ్యాలంటే భయము, రకరకాల భయాల్ని వారు ఊహించుకొని, వారు క్రియేట్ చేసుకొని, వారు డిస్టర్బెన్స్ అవుతూ, అసలు వారు కనీసం కొంతమంది అయితే ఈ భయాలతో బయటకు కూడా రాలేదు, బయటకు పోతే ఏమో నవ్వుద్దేమో అని, ఏదైనా అవుద్దేమో అని, లేదా ఫలాని దిష్టి దొక్కాను ఏదైనా అవుద్ది, ఇటువంటి రకరకాల భయాల్ని వారి మైండ్లో పెట్టుకొని వారు వారి ఆలోచనలు నెగిటివ్ వ్యూస్తోనే కొనసాగుతారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మానసిక సమస్యలను గుర్తించేటప్పుడు నాలుగవదిగా మూడ్ ఫీలింగ్స్ అంటాం. వారిలో మూడ్ ఫీలింగ్స్ అంటే వారి యొక్క ఫీలింగ్స్లో, మూడ్లో చేంజెస్ ఉంటాయి, మూడ్ చేంజెస్ అంటాం దాన్ని. అంటే మూడ్లో కానీ ఫీలింగ్లో కానీ ఎలా ఉంటుంది అంటే, ఉదయం నేను ఏదో చేయాలి, ఏదో అద్భుతం చేసేయాలి, మధ్యాహ్నం వచ్చరికి ఏం చేస్తాం జీవితం, అలాగే వచ్చరికి నేను ఐఏఎస్ అవ్వాలి, బాగా ఒక ఫోకస్డ్ అటెన్షన్గా ఉంటాడు. నైట్కి వచ్చేసరికి ఓమా ఇంతమంది కాంపిటీషన్, నేనేం చేయాలి, అలాగే వచ్చేసరికి నేను డబ్బు సంపాదించాలి, పక్క రోజు వచ్చేసరికి లేదా అప్పులు ఏదైనా కట్టాల్సి వస్తే బాగా వీక్ అయిపోవడం, ఇటువంటి వాళ్ళ మూడ్. అదేవిధంగా ఉదయం సంతోషంగా ఉంటాడు, సాయంత్రం అనారోగ్యంగా ఉంటాడు, ఇలా డిఫరెంట్గా వేరియేషన్ ఉంటుంది. దీనికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ యాడ్ అవుతుంటాయి, నేను చేయలేను, నా వల్ల కాదు, నా జీవితం ఇలా రకరకాల. ఇక ఐదో పాయింట్ అలసట. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అలసిపోయాం, ఏం పని చేసినాడు అయినా అలసిపోయి, ఏందో నా బాడీ అంతా అలసిపోయింది, వీక్ అయిపోయింది, నా లోపల నుంచి ఏదో వెళ్ళిపోతుంది, శక్తి అంతా వీక్ అయిపోతుంది, శక్తి అంతా బయటకు ఊడిపోతుంది, లేదా ఇలా రకరకాల అలసట, అలసిపోయినట్టుగా లెగలేదు, మనసు మీద పడుకోవాలి, ఏదో చేయాలి, మనసు మీదే పడుకుంటాడు, ఈ రకమైన లక్షణం. ఇక ఆరో పాయింట్ వచ్చరికి నిద్ర లేదు, నిద్ర పట్టదు, రాత్రి పిచ్చి 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 ఆలోచనలు,
బెడ్ మీద పడుకుంటాడు, ఏదేదో ఆలోచనలు, ఎప్పుడెప్పుడు విషయాలు, ఏమేమి విషయాలు వస్తుంటాయి, వాడికి రిపీట్ అవుతుంటాయి, అసలు ఒక క్షణం కూడా నిద్ర పట్టదు. నరాలు వీక్నెస్గా, నరాలంతా చిట్లినట్టుగా, లేకుంటే నరాలంతా డిస్టర్బెన్స్ అవుతున్నట్టుగా, అసలు ఏదో తలంతా బొరువు ఎక్కినట్టుగా, ఈ నిద్రలేమి ఈ సమస్య. లేదా నిద్ర ఎక్కువ, 14 గంటలు నిద్రపోతుంటాడు, వాడికి అసలు ఏం సంబంధం ఉండదు, వాడికి ఏం బాధ్యత ఉండదు, ఓవర్గా నిద్రపోతుంటాడు సోమరి, ఈ లక్షణం. ఇక 7వది పీడకలలు. నైట్ పిల్లలు అయితే ఈ పీడకల్లో వచ్చినప్పుడు ఉలిక్కి పడ్డం, ఇక పెద్దవారు పీడకల్లో వచ్చినప్పుడు దాని మీద తెలియకుండా ఆందోళన ఎక్కువైపోవడం, ఈ లక్షణాలు. ఈ పీడకలలు అంటే తెలియకుండా నైట్ వారి యొక్క సబ్కాన్షియస్ వారిని కల రూపంలో డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు ఈ లక్షణం ద్వారా వారు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఉదయం లేచి ఆందోళన, ఉదయం లేచి ఏదో అయిపోతుంది, ఏదో కీడు సంకిస్తుంది, నాకు ఇట్ అయిపోయింది, ఈ విధంగా అయిపోయింది, ఈ లక్షణం. ఇక 8వ పాయింట్ ఆందోళన, యాంగ్జైటీ అంట. ఏమీ ఉండదు అక్కడ, కారణం ఏమీ ఉండదు. బస్సుకి పలాంటి టైంకి వెళ్ళాలి, లేదా ఒక నిమిషం లేట్ అయింది, ఏదో ఆందోళన, ఏదేదో చేసేస్తాడు, ఏదో అయిపోయినట్టు, అడేమోండు, ఇలా రకరకాలుగా సెల్ ఫోన్ తీసుకుని అక్కడ పెట్టింటాడు, దాని గురించి ఒక గంట సేపు క్లాసు, అంటే ఆందోళనతో కూడిన మెంటాలిటీ. అదేవిధంగా ఒక వస్తువు అక్కడ కనిపించలేదు, దాని మీద చిందర వందరగా గందరగోళం చేస్తుంటారు. ఇక ఎలా ఉంటుందంటే వారి ఆందోళన, అసలు దాన్ని ఏం చేయలేదు, ఆ విధమైన ఆందోళన, ఒక తెలియకుండా వారిలో తెలియకుండా ఒక యాంగ్జైటీ ఎక్కువ అవుతుంటుంది. ఇక 9వది గమనం కానీ గమనిస్తే ఆసక్తి లేకపోవడం, ఇంట్రెస్ట్, పనిలో ఆసక్తి ఉండదు, భార్యతో సరదాగా గడుపుదామంటే ఆసక్తి ఉండదు, భార్యతో హ్యాపీగా రొమాంటిక్గా ఉందామంటే ఆసక్తి ఉండదు, అదేవిధంగా భర్తతో ఉందామంటే హ్యాపీగా ఆసక్తి ఉండదు, అసలు పిల్లల్ని రెడీ చేద్దామంటే ఆసక్తి ఉండదు, పిల్లలతో గడపాలంటే అసలు ఆసక్తి ఉండదు. ఇంకొంతమంది ఈ ఆసక్తి కేవలం ఒకదాని మీద పెట్టుకుంటూ సెల్ ఫోన్ మీదే ఆసక్తి పెడతారు, ఇంకేమీ ఆసక్తులు ఉండవు. వారు మిగిలిన ఏమి, కనీసం కొంతమందికి ఎలా ఉంటారంటే వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకుందామనే ఆసక్తి కూడా ఉండదు. మంచి డ్రెస్ వేసుకుందాం, లేదా నీట్గా రెడీ అవుదాం, చక్కగా దూకుందాం, లేదా చక్కగా ఉందాం, ఈ ఆసక్తి కూడా వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళు ఏంటో అసలు వాళ్ళ పరిస్థితి. ఇక 10వది గమనం కానీ గమనిస్తే ఆత్మహత్య భావన, నేను ఎందుకు బతకడం, నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను ఎవరికి ప్రయోజనం లేదు, నా జీవితం ఇలా అయిపోయింది, నేను అన్నిట్లో మోసపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది అనే ఉద్దేశం కావచ్చు, కారణం ఏమి ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి. ఆ మధ్యకాలంలో మా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక వచ్చింది, అన్నీ బాగానే ఉంది, ఆమె జీతం బా, వాళ్ళ హస్బెండ్ గారికి జీతం బాగానే ఉంది, ఇల్లు బాగానే ఉంది, సొంత ఇల్లే, సొంత కారు ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఆమె నా దగ్గరికి వచ్చి ఎందుకో సార్ చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే వితౌట్ రీజన్, కారణం లేకుండా కూడా కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ఆ విధంగా చేస్తుంటాయి, ఇలా ఆత్మహత్య. అదేవిధంగా నేను ఓటమి పాలేయాలని, నా వల్ల కాలేదని, లేదా ఏం సాధించలేని, ఇవన్నీ ఈ ఆత్మహత్య భావన ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటాయి. అంటే నేను చెప్పిన ఈ 10 పాయింట్స్లో మీరు చెక్ చేసుకోండి, 8 పాయింట్స్ లేదా ఒక 7-8 పాయింట్స్ మీకు ఉన్నాయంటే సైకలాజికల్ ప్రాబ్లం మీకు ఉంది, లేదా సైకలాజికల్ ప్రాబ్లం మీరు ఎంటర్ అవుతున్నారు. 1-2 సమస్యల్ని పట్టుకొని సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనుకోవద్దు, 7-8 సమస్యలు. ఏదన్నా కూడా దీనికి ముందుగా మీరు ఈ సింప్టమ్స్ని మీరు గమనించినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అద్భుతమైన, మీరు మిమ్మల్ని మీరు మీ మైండ్ పవర్ని పెంచుకోవాలి, విల్ పవర్ని పెంచుకోవాలి, అదేవిధంగా గైడెన్స్ తీసుకోవాలి. యోగా దీనికి సంబంధించిన మరొక వీడియోని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. ఈ మానసిక సమస్యని గుర్తించడం మీకు అర్థమైపోయింది, దీన్ని గుర్తించడానికి ఒక సైకాలజిస్టో, ఒక సైకియాట్రిస్టో, లేకుంటే ఇంకొక ఆయన గారు మీకై మీరు చెక్ చేసుకోవడానికి ఓపెన్గా ఈ వీడియో ఇచ్చాను. ఇది మన తెలుగు ప్రజలకు చక్కగా యూజ్ అవుద్దనే ఉద్దేశం తయారు ఇస్తున్నాను. అయితే డియర్ ఫ్రెండ్స్, ఈ 10 పాయింట్స్ ఉన్నాయి, లేదా 8 పాయింట్స్ ఉన్నాయి, లేదా ఈ సమస్యలు మీరు చెప్పినవన్నీ నాకు ఉన్నాయని చెప్పి కృంగిపోతూ భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, నిరాశ నిస్పృహను వదిలేసేయండి. మీరు దాంట్లోంచి బయటికి రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, 100% పరిష్కార మార్గం ఉంది. మీరు వీటిని ఓవర్కమ్ చేసుకునేందుకు డెఫినెట్గా సహాయం ఉంది, సైకాలజిస్టుల సైకియాట్రిస్టుల సపోర్ట్ తీసుకోండి. ఆయా ప్రదేశాల్లో కౌన్సిలింగ్స్ ఇస్తున్న వారిని మీరు కలవండి, తప్పేం లేదు. పాత రోజుల్లో కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలంటే ఏదో అనుకున్నారు, ఇప్పుడు అవన్నీ కాదు, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం, దానికోసం మీరు కలవండి. లేదు మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్కి మీరు రావాలనుకుంటే మా నెంబర్స్ కింద నేను ఇస్తాను, మీరు నన్ను కలవచ్చు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎఫెక్టివ్గా మీకు హిప్నోథెరపీ, NLP, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్స్, సైకోథెరపీ, ఇటువంటివి ఎఫెక్టివ్ చికిత్సలను మీకు అందిస్తాను, చాలా ఎఫెక్టివ్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి మీరు దీనికి పరిష్కారం 100% ఉందనే విషయం తెలుసు కాబట్టి అదేవిధంగా మరొక వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను, ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి, ఈ సమస్యల నుంచి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, పూర్తి స్థాయిలో వీటిని మనము విముక్తి పొందవచ్చా లేదా అనే ఒక వీడియోని నేను మీకు అప్లోడ్ చేస్తాను. అందువల్ల దాన్ని డిస్క్రిప్షన్లో నేను దీనికి లింక్ పెడతాను. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా త్వరలో లైవ్ స్టార్ట్ చేస్తున్నాను, ఈ లైవ్ కి ద్వారా లైవ్ అనేక మంది
ఆయా ప్రదేశాల నుంచి దూరం నుంచి నాకు కాల్స్ చేస్తున్నారు. వారు పాపం రావడం కష్టమవుద్దనే ఉద్దేశంతో అయినా కూడా వారి కోసం లైవ్ ఏర్పాటు చేస్తున్నాను. ఆ లైవ్లో మీరు నాకు కింద కామెంట్స్ ఇచ్చినా లేదా నా నెంబర్ ఇచ్చినా మాట్లాడినా కూడా మీకు దాంట్లో రెస్పాన్స్ నేను ఇస్తాను, దానికి సొల్యూషన్ చూపడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మానసిక ఆరోగ్యంతో అనేక మంది బాగుంటే దేశం చాలా అద్భుతంగా ఉంటుందని నా ఆత్మవిశ్వాసం, నా నమ్మకం. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.